ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో టుడే విల్ బి డిస్కసింగ్ అబౌట్ ఈటింగ్ పప్పాయ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటే మనకు ఈ పప్పాయతో చాలామందికి అపోహలు ఉంటాయి అంటే ప్రెగ్నెన్సీలో పపాయ తినకూడదు అనేది సో చాలామంది ఉంటారు అది సేఫా కాదా అన్నట్టుగా సో బేసికల్లీ పపాయలో కూడా మళ్ళీ రైట్ పప్పాయ అంటే బాగా పండిన కాయ ఉంటుంది అండ్ మరి పండకుండా కాయగా ఉన్న పప్పాయే ఉంటుంది సో రైప్ పప్పాయ అంటే పండిన దాన్ని అది మా బయట లేయర్ కూడా ఆర్ ఆల్మోస్ట్ ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ వచ్చింది బాగా రైపండ్ పప్పాయ సో అందులో ఏంటంటే బీటో క్యారెటన్ ఉంటుంది సో బీటో క్యారెట్న్ ఏంటి బేబీ బోన్ గ్రోత్ థీత్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది ప్లస్ అట్ ద సేమ్ టైం ఐస్ డెవలప్మెంట్కి కూడా రెటినల్ డెవలప్మెంట్కి కూడా చాలా తోడ్పడుతుంది అండ్ రైప్ పప్పాయ ఏంటంటే అది హైలీ రిచ్ ఇన్ ఫైబర్ ఫైబర్లో చాలా అంటే అధికంగా ఉంటుంది అండ్ దెన్ ఇట్స్ రిచ్ ఇన్ విటమిన్ ఏ బి అండ్ సి అండ్ ఈవెన్ ఫోలిక్ యాసిడ్ కూడా పొటాషియం లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి రైప్ పపాయలో సో ఇవన్నీ కూడా మనకు యాక్చువల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది బేసికలీ ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ అనేది చాలా కామన్ సో అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫైబర్ ఫుడ్ తీసుకోమంటాం అందులో వన్ ఆఫ్ ద ఫుడ్స్ యాక్చువల్లీ పప్పాయ తీసుకోవచ్చు వెరాజ్ అందులో అది ఇది మనకు ఇవన్నీ కూడా యూస్ఫుల్ పాయింట్స్ ఫ్రమ్ రైప్ పప్పాయ ఇంకొకటి ఏంటంటే రా పప్పాయ యూజువల్గా రా అంటే కాయగా ఉన్న పప్పాయిని యూజువల్గా ఎవరు తినము కాకపోతే ఏంటంటే అది కొంచెం మ్యారినేట్ దానికి వాడతారు కొందరు కర్రీస్లో వేస్తారు సో అందులో ఏంటంటే మనకు లేటెక్స్ కానీ పప్పెయిన్ కానీ ఉంటుంది సో ఈ రెండు ఏంటంటే ఆ రెండు హార్మోన్స్ ఏవైతే రై రాప్ అప్పాయలో ఉంటాయో అవి ఏంటంటే మనకు ఇండ్యూజెస్ లేబర్ పెయింట్స్ అంటే ఫాల్స్ లేబర్ పెయింట్స్గా ఇండ్యూస్ చేయడానికి నొప్పులు వచ్చేటట్టుగా అది హెల్ప్ చేస్తుంది అందుకనే అలా రాప్ అప్య తింటే ఏంటంటే ఛాన్సెస్ ఆఫ్ అబోర్షన్ ఉంటాయని చెప్తాము బట్ అదర్వైజ్ పండినకాయ పండింది తీసుకుంటే అయితే ఏమి డిస్ఫాక్టర్స్ ఉండదు ఇంకోటి ఏంటంటే అందులో లేటెక్స్ పప్పిని ఉండేసరికి అది ఆమ్నియాటిక్ మెమరీస్ అంటే బేబీ ఏదైతే బ్యాగ్లో ఉంటుందో బ్యాగ్ ఆఫ్ మెమరీస్ అనేది వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అలా వీక్ అయినప్పుడు అది రప్చర్ అయ్యి ఉమ్మినీరు లీకేజ్ అయినప్పుడు ఇంకా డెలివరీ ఛాన్సెస్ ఉంటాయి సో అలా అని చెప్పేసి మామూలుగా పెద్దవాళ్ళు ఇంట్లో ఏంటంటే పప్పాయి తింటే అది వేడి దానివల్ల అబోర్షన్స్ అవుతాయి అంటారు కానీ అదేంటంటే రా పప్పాయి అంటే కాయగా ఉన్నప్పుడు తీసుకుంటే ఆ ఛాన్సెస్ ఉంటాయి అట్ ద సేమ్ టైం మనకు పండిన కాయతో ఏంటంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి సో పప్పాయి తింటే వేయిడ్ అవుతుంది అది తింటే అబోషన్స్ అవుతాయి అనేది ప్యూర్లీ మిత్ సో అలా కాకుండా మనకు రా ప రా కాకుండా మనకు పండిన పప్పాయ తీసుకుంటే చాలా యూజెస్ ఉంటాయండి సో ఆ అపోహ అనేది తీసేసేయాలి అంటే ప్రెగ్నెంట్ లేడీస్లో పప్పాయ తినకూడదు అనేది అయితే ఏం లేదు అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం ఈ ఈ పోషక విలువలు చూస్తే అది చాలా అడ్వాంటేజెస్ టు హ్యావ్ అ యూనో రైపండు పాపయ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ విత్ యర్ ఫ్యామిలీ అండ్ అదర్ ఫ్రెండ్స్ అండ్ ఈ టాపిక్ పైన మీకు ఏదైనా క్వేరీస్ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఆల్వేస్ యూ కెన్ మెయిల్ బ్యాక్ టు అస్ ఆర్ యూ కెన్ జస్ట్ కాల్ అప్ అండ్ దెన్ యూనో యూ కెన్ కమండ్ మీట్ అస్ థ్యాంక్ యూ